సంగారెడ్డిలో అక్రమ మైనింగ్ పై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి రాజనరసింహ ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మైనింగ్లపై కొరడా జులిపిస్తున్నారు. పటాన్చెరు మండలం లగ్దారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ నిర్వహిస్తున్న మైనింగ్ లో అక్రమాలు బయటపడ్డట్లు తెలిసింది. 4 హెక్టార్లలో నడవలసిన మైనింగ్ 15 ఎకరాల వరకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో క్రషర్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సోదరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారనే సమాచారంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సోదరుణ్ణి అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా పనిచేస్తుందని మండిపడ్డారు. ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ లో చేర్చుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చాం, కానీ వాళ్ళు మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మీరు మా మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది, ఆయన మైన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం మాట్లాడిండు, మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్గా చేస్తున్నారు. ఇవాళ పటాన్చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులై కూడా ఉన్నాయి, వాటికి లీజే లేదు అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. కానీ ఏ తప్పు లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా, నీ మీద కేసు పెడతావు.